హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో నుంచి ఇప్పటిదాకా చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటే టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కానీ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు చాలా రకాల ఉద్యోగాలు, లైబ్రేరియను, సైంటిఫిక్ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సూపరింటెండెంటు, జూనియర్ ఇంజనీరు, ఎస్ఏఎస్ అసిస్టెంటు, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, ఫార్మాసిస్టు, జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు, నెక్స్ట్ చూసుకుంటే ఆఫీస్ అటెండరు, సీనియర్ టెక్నీషియన్, టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను జూనియర్ అసిస్టెంటు, ఆఫీస్ అటెండెంట్ సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. మిగతా డీటెయిల్స్ కూడా ఎవరికైనా నోటిఫికేషన్స్ నచ్చితే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే. సో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు చూసుకుంటే టోటల్ 15 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మనకు అన్రిజర్వ్ 7, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ నాన్ క్రిమిలేర్కి సంబంధించి 4, ఈడబ్ల్యూఎస్ 1 అయితే ఉండడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు అఫీషియల్ సైట్ అయితే ఇది. అప్లై చేసుకోవడానికి ఈ ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీ మనకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఇక్కడ హార్డ్ కాపీ అనేది SVNIT సూరత్కి డిసెంబర్ 12వ తేదీ లోపల పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్ మనకు సూరత్లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 15 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఏదైతే SVNIT.ac.in మీకు చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది కూడా. సో అప్లై చేసుకోండి. ఆ విధంగా డిసెంబర్ 2వ తేదీ లోపల అప్లై చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ని మీరు సైన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సైన్ చేసి సో ఎన్వలప్ మీద ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి ఒకటి ఉంటుంది. సో దాన్ని అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ గురించి అనెక్సర్ 1లో మెన్షన్ చేస్తారు, అదైతే మీకు చూపిస్తాను. సో 27 ఇయర్స్ ఉండే వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ కూడా మనకు 10th, ఇంటర్, డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్, అవన్నీ ప్రొడ్యూస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే టైంలోనే మనము ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు చివరి తేదీ చూసుకుంటే డిసెంబర్ 2, ఆల్రెడీ చెప్పాను. హార్డ్ కాపీ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది SVNIT డిసెంబర్ 12వ తేదీ లోపల చేరాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, దానికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు గ్రూప్ సి క్యాటర్ ఉద్యోగాలు. సో ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను. సెకండరీ, సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. బట్ టైపింగ్ స్పీడ్ అనేది జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి సర్టిఫికేట్ అడగట్లేదు ఇక్కడ, బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మిగతా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఆఫీస్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలు టోటల్ 17 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అన్రిజర్వ్ 9, SC 2, ST 1, OBC 4, తర్వాత EWS 1. సో ఇవి ఆఫీస్ అటెండర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి. 1 పోస్ట్ వచ్చి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు లాస్ట్ డేట్ కూడా డిసెంబర్ 2వ తేదీ. హార్డ్ కాపీ వచ్చి డిసెంబర్ 12వ తేదీ లోపల మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది ఒక ఎన్వలప్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండర్ అని చెప్పి మెన్షన్ చేసి అప్లికేషన్ ఐడి అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి కూడా ఫీజు అయితే సేమ్ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఓసీ, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం 500 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇది ఆఫీస్ అటెండర్కి సంబంధించిన ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ సికి సంబంధించి క్యాటరు మనకు అలవెన్స్లు అన్నీ కలుపుకొని దాదాపుగా స్టార్టింగే మీకు 22-25 మధ్యలో శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఈ వీటికి సంబంధించి ఆఫీస్ అటెండర్కి సంబంధించి
సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ కూడా ఇంటర్మీడియట్ ఉండే ప్రతి ఒక్కరు, ఏదైతే సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు మాత్రం ల్యాబ్ అటెండర్కి, మిగతా ఏ ఇంటర్మీడియట్ చేసినా కూడా ఆఫీస్ అటెండర్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 27 ఇయర్స్ ఇక్కడ మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న విధానం ఒకసారి చూసుకుందాం. మనకి ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి లాగిన్ ఐడి ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లాగిన్ ఐడి రావాలి అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అప్లై అని ఉండే మనకు ప్లే బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసామంటే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఇక్కడ మీరు పేరు డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి, సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ తర్వాత రీలాగిన్ అయ్యి మనము ఈ ఉద్యోగాలకు సంబంధించి పేమెంట్ అంతా కట్టేసి అప్లై అయితే చేసుకోవచ్చు. పేమెంట్ ఉండే వాళ్ళు పేమెంట్ కట్టాలి, లేని వాళ్ళు అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయండి.